హలో సార్, విద్యార్థులు అవమానాలకి గురైనప్పుడు ఏం చేయాలి? ఫ్రెండ్స్, విద్యార్థులు అవమానాలకు గురి అయినప్పుడు ఏమి చేయాలి? ముందుగా అవమానము అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇతరులు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు దాని వెనకాతల ఉన్నటువంటి అంశం ఏమిటి, అందులో మనం సరిచేసుకోవాల్సినటువంటిది ఏదైనా ఉందా, లేదా అకారణంగా వాళ్ళు మనల్ని అవమానానికి గురి చేస్తున్నారా అనేటువంటిది మన యొక్క బుద్ధి విచక్షణతో ముందుగా పరిశీలించుకోవాలి. అలా కాకుండా కేవలం ఆవేశపూరితంగా ఎప్పుడైతే వాళ్ళన్న ఆ మాటలు కావచ్చు, వాళ్ళ చేతలు కావచ్చు, వాటిని మనము గ్రహించినప్పుడు ఖచ్చితంగా ఒకంత బాధకి లోనవడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి జరిగే తీరుతుంది. సో కాబట్టి ముందుగా ఆ జరిగిన సంఘటనలో నేనేమన్నా నేర్చుకోవాలనా, నేనేమన్నా మార్చుకోవాలనా అన్న విషయాలను ముందు ప్రశాంతంగా పరిశీలించుకొని, ఒకవేళ వాళ్ళు అకారణంగానే మిమ్మల్ని నిందించారు అనుకుందాం, అప్పుడు మరి ఏం చేయాలి అని అంటే మౌనంగా ఉండిపోవాలి. ఎంత మౌనంగా మనము ఉంటామో అంత చక్కగా మనకి ఆ పరిస్థితులన్నీ అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ సాధారణ స్థాయికి, అనుకూలమైన స్థితికి రావడం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి ప్రతి అవమానం నుంచి మనం మరింత ఎదగడానికి ఉన్నటువంటి ఆ విత్తనాల్ని ఏరుకునేటువంటి వాడే ఉత్తమ విద్యార్థి అవుతాడు. మార్కులు తగ్గాయి, మరి లెక్చరర్ గారు తిట్టారు, ఆ అవమానాన్ని మరి పాజిటివ్గా తీసుకొని ఈసారి రాబోయే పరీక్షల్లో నేను క్లాసు మొత్తానికి ఫస్ట్ వస్తాను అన్నటువంటి మంచి లక్ష్యం పెట్టుకొని ఎప్పుడైతే పనిచేస్తామో అప్పుడు మనం అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, అర్థం చేసుకోండి, ఫెయిల్యూర్స్ ఆర్ ఆపర్చునిటీస్. ప్రతి అపజయం కూడా విజయానికి ఒక అవకాశంగా భావించి అవమానాన్ని అవమానంగా కాకుండా అవమానం ఒక అనుభవంగా తీసుకొని ఆ అనుభవంలో ఏ జ్ఞానం అందుకోవాలో దాని మీద ధ్యాస పెట్టడం ద్వారా మనం త్వరగా ఆ అవమానం ద్వారా కలిగే బాధ, మరి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇలాంటి వాటిల్లో నుంచి బయటపడి, ఓకే ఇలాంటివి కూడా జరుగుతుంటాయి, వీటిని కూడా తీసుకోవాలి, వీటి నుంచి నేనేం నేర్చుకోవాలి అన్న పాజిటివ్ దృక్పథంతో వెళ్ళేటువంటి వాళ్ళకి చక్కని భవిష్యత్తు ఏర్పడుతుంది. త్వరగా బాధపడడం అనేటువంటి గుణాల్లోంచి బయటపడిపోతారు. సో కాబట్టి ప్రతి అవమానం కూడా ఒక అనుభవమే, ఆ అనుభవంలో నుంచి జ్ఞానం తీసుకునేటువంటి గుణం అలవాటు చేసుకోవడం ద్వారా ప్రతిరోజు సంతోషంగా జీవించగలుగుతారు, ఆనందంగా చదువుకోగలుగుతారు. హ్యాపీ స్కూలింగ్. థ్యాంక్ యూ.